వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజు బీఆర్ఎస్ పార్టీలో మరోసారి వర్గపూరులు భగ్గుమంటున్నాయి ఒక నియోజకవర్గం కాదు రెండు నియోజకవర్గాలు కాదు ఏకంగా యాభై నుంచి అరవై నియోజకవర్గాల్లో ఇదే విధంగా ఉందని చెప్పేసి అక్కడ స్థానిక కార్యకర్తలే అంటున్నారు అయితే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలు తర్వాత భారతీయ జనతా పార్టీలోనూ గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి అయితే గ్రూప్ రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అని చెప్పేసి చెప్పుకున్న నేతలు మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నడుస్తుంది ఏంటి అన్నది క్వశ్చన్ మార్క్ ఏకంగా ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే అన్న విధంగా స్టేషన్ ఘన్పూర్ లో గురువు మారినాయి అయితే ఈ మధ్య కాలంలో ప్రజలకి దగ్గర అవ్వడానికి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అలాగే బిఆర్ఎస్ పార్టీ చేసిన పనుల కోసం ఆత్మీయ సమ్మేళనాల పేరుతోటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అసలు ఆ మండలాలు గెలిచిన తర్వాత మళ్ళీ వెళ్ళినరో లేదో తెలియదు కానీ ఇంకా ఆత్మీయ సమ్మేళనాల పేరుతోటి ప్రతి మండలంలో కార్యక్రమాలు పెడుతున్నారు అందుట్లో కేసీఆర్ ఆహా ఓహో తర్వాత మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పేసి ఫుడ్ విషయంలో కావచ్చు వారిని ఎంత బాగా ఆహ్వానిస్తున్నారు అంటే ఒక మాస్ లెవెల్ యాక్షన్ అనుకోవచ్చు ఆ విధంగా కూడా ప్రజలను ఆహ్వానించి వారితో మంచి ముచ్చటించి నెక్స్ట్ మీరు పక్కా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి కూడా భోజనాలు పెట్టి పంపిస్తున్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది పర్లేదు ఎన్ని రోజులు అయితే ప్రజలు గుర్తుకు రాలేదు అట్లీస్ట్ ఎప్పుడన్నా ప్రజలు గుర్తుకొచ్చిన చెప్పేసి అనుకుందాం అయితే ఇక్కడ నేను ఒక ఎమ్మెల్సీని నన్ను పిలవకుండా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం ఏంది హైకమాండ్ కూడా నన్ను ఏ కార్యక్రమానికైనా సరే పిలువమని చెప్పేసి అన్నది అట్లీస్ట్ ఎమ్మెల్సీ ఉన్నా కాబట్టి ప్రోటోకాల్ ప్రకారమైనా నన్ను విలవాలి అలాగే నేను స్థానికుడిని నన్ను విలవకుండా కార్యక్రమాలు చేయుడేంది ఇది మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యే చేసిన పనులు మాత్రం నాకు అస్సలు నచ్చడం లేదు హైకమాండ్ కూడా ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఆయన మందలించింది ఆయన కూడా ఆయన ఇదే విధంగా ఇదే దారుణ పోతున్నా అంటే ఇంకా నేను ఏం చేయాలి అసలు నేను ఎమ్మెల్సీకి ఉన్నట్ట లేనట్టా అని చెప్పేసి ఏకంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విధంగా మాట్లాడినా మరి దీని తర్వాత రాజయ్య కూడా ఆయన కౌంటర్గా లేదు ఆయనని నల్గొండ ఇన్ఛార్జ్గా నియమించారు కడియం శ్రీహరి గారిని సో ఆయన చాలా బిజీ షెడ్యూల్ ఉంటుందని చెప్పేసి నేను ఆయనను కలవలేదు సో ఆయన మాకు టైం ఇస్తాను అంటే డెఫినెట్గా ఆయన కలుస్తాను డెఫినెట్గా ఆయనను ఆహ్వానిస్తాను అని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్లో ఆయన ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడడం అనేది జరిగింది సో మరి ఈ ఇష్యూ అనేది ఈరోజు నిన్నడిదే అంటే ఈరోజు నిన్నది కాదు దాదాపు ఒక రెండు సంవత్సరాలుగా ఇదే నడుస్తుంది అని చెప్పేసి అక్కడ స్థానిక కార్యకర్తలు చెప్తున్నారు దీనివల్ల కార్యకర్తలు అసలు మేము ఎవరి సైడ్ ఉండాలి ఇటు కడియం శ్రీహరి సైడ్ ఉండాలా లేకపోతే రాజయ్య సైడ్ ఉండాలా మొన్న కేటీఆర్ సభలో అంటే కేటీఆర్ సభలో కూడా ఇటు రాజయ్యని ఎంకరేజ్ చేశారు కడియం శ్రీహారిని ఎంకరేజ్ చేశారు ఆ విధంగా లేదు నెక్స్ట్ కడియం శ్రీహరికే టికెట్ సో మీరందరూ కడియం శ్రీహారిడే ఉండాలి అని చెప్పేసి ఒక వర్గం ప్రచారం చేస్తే లేదు లేదు మరోసారి గెలవ గెలవబోతున్నారు రాజయ్య కాబట్టి మీరు అందరు రాజయ్య సైడే ఉండాలి డెఫినెట్గా రాజయ్య గారికి టికెట్ వస్తుంది అని చెప్పేసి మరొక వర్గం దీనివల్ల ఆ గట్టు నెల్లలేక కార్యకర్తలు ఈ గట్టు నెల్లలేక ఇదంతా కాదు ఇంకా వేరే పార్టీని నమ్ముకుంటా బెటర్ అనే ఆలోచనలు కూడా చేస్తున్నారంట అక్కడ స్థానిక నాయకులు మరి దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాల వల్ల ఏ పార్టీకి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అటు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది వేచూడాల్సిన విషయం సో మొత్తానికైతే ఈ గ్రూప్ రాజకీయాల వల్ల అక్కడ స్థానిక క్యాడరు స్థానిక నాయకులు మాత్రం లాస్ అవుతున్నారని చెప్పేసి అంటున్నారు సో ఇప్పటికైనా సరే హైకమాండ్ దృష్టి పెడితే ఈ గ్రూప్ రాజకీయాలు సాల్వ్ అవుతాయని చెప్పేసి అంటున్నారు మరి దీనికి పులి స్టాప్ పెట్టే ఆలోచనలు ఉన్నారా లేకపోతే ఈ గ్రూప్ రాజకీయాల వల్ల పార్టీ అలాగే క్యాడర్ నష్టపోయిన తర్వాత ఇతర పార్టీలకు వెళ్ళిన తర్వాత అప్పుడు తీరిగ్గా ఆలోచిస్తారా అని కొంతమంది నాయకులు కూడా మాట్లాడుకుంటున్న మాట సో మొత్తానికి అసమ్మతి సెగ వల్ల ఈ గ్రూప్ రాజకీయాల వల్ల అక్కడ స్టేషన్ గణపూర్లో ఏ పార్టీకి ప్లెస్ అవుతుంది అనేది మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్